నా పేరు పి తులసినాథం నాయుడు, తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితిని 2012 నవంబర్ 1వ తేదీన పలమనేరులో ప్రారంభించడం జరిగింది. ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది అంటే, రాను రాను తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు సంస్కృతి పట్ల నిరాదరణ అనేటటువంటిది ఎక్కువవుతున్నటువంటి క్రమంలో ఈ తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సంస్కృతిని కాపాడుకుంటేనే తెలుగు జాతి నిలబడగలుగుతుంది అనేటటువంటి విశ్వాసంతో వీటన్నిటినీ కాపాడుకొని తెలుగు జాతి ప్రపంచంలో గొప్ప జాతిగా నిలబడేటట్లుగా చేయాలన్నటువంటి సంకల్పంతో ఈ తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితిని స్థాపించడం జరిగింది. స్థాపించిన నాటి నుంచి కూడా అనేక వందలాది కార్య సంస్థ పట్ల ఆకర్షితులను చేయడం జరిగింది. అయితే ఈ సంస్థ నిర్వహించేటటువంటి కార్యకలాపాలన్నింటికీ కూడా ఒక వేదిక అనేటటువంటిది లేకుండా ఇతర సమావేశ మందిరాల్లో వాళ్ళని వీళ్ళని అనుకుని కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి ఒక కళా మందిరాన్ని నిర్మించాలనేటటువంటి ప్రతిపాదన తీసుకురావడం, అందుకు ప్రభుత్వాలు సహకరించడం, సహకరించకపోవడం ఇలా నిర్మాణం అయితే జరిగినటువంటి పరిస్థితి లేకపోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో నేను సొంతంగా, నేను ఒక ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుని, మరి మా శ్రీమతి కూడా పుష్ప అని ఆమె కూడా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని, మేమిద్దరం కూడా ఆలోచించుకొని మనమే ఒక కళామందిరాన్ని నిర్మించి ఈ తెలుగు తల్లి సేవలో ధరించడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఆలోచించి 30 లక్షల రూపాయల విలువ చేసేటటువంటి స్థలంలో 20 లక్షల రూపాయలు వెచ్చించి సొంతంగా ఒక భవనాన్ని నిర్మించడం జరిగింది. నిర్మించడమే కాకుండా ఇక్కడ కార్యకలాపాలు జరిపించుకోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడం, 100 నుంచి 150 మంది కూర్చొని కార్యక్రమాలు జరుపుకునేటట్టుగా దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 120 మంది కవుల చిత్రపటాలను మొత్తంగా అతికించడం జరిగింది. మరి ఇక్కడ విద్యార్థులు అనేక పాఠశాల నుంచి కూడా వచ్చి వారందరినీ చూసి విషయాలను తెలుసుకునేటటువంటి క్రమం. మరి దీన్ని కళామందిరాన్ని 2022 జూలై 9వ తేదీన ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన నాటి నుంచి కూడా ఇప్పటికి దాదాపుగా 11 నెలలు కావస్తుంది. ఈ 11 నెలల కాలంలో 75 కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇది తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎక్కడా లేనటువంటి విషయం. ముఖ్యంగా ఏ సంస్థ కూడా సొంతంగా 50 లక్షల రూపాయలు వెచ్చించి ఒక కళామందిరాన్ని నిర్మించినటువంటి పరిస్థితి కూడా నాకు తెలిసి ఎక్కడా లేదు. అయితే మేము స్వయంగా పూనుకోవటం, మళ్ళా నిరంతరం కార్యక్రమాలను నిర్వహించుకుంటూ రావటం అనేటటువంటిది కష్టతరమైనప్పటికీ ఇష్టంతో చేస్తూ మేము కార్యక్రమాలను చేసిన తర్వాత ఆ ఆనందాన్ని అనుభవిస్తాం. అయితే కార్యక్రమాలు చేసేటప్పుడు 500 మందితోనూ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం ఉంది, 5 మందితో కూడా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కవుల జయంతులు, వర్ధంతులు వీటన్నిటినీ కొంతమందితో కూడా 5 మంది 10 మందితోనైనా సరే ఖచ్చితంగా కార్యక్రమం చేయాలి. ఈ మీడియా ద్వారానైనా ఒక 10 మందికి తెలిస్తే ఈ కవుల యొక్క చరిత్ర కానీ, వాళ్ళ రచనలు కానీ, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ప్రజలకు చేరడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ రావడం జరుగుతుంది. మరి ఈ రేపు జూలై 9వ తేదీన దీన్ని ప్రథమ వార్షికోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ మధ్య కాలంలో పిల్లల్లో కూడా తెలుగు భాష పట్ల ఆసక్తి తగ్గిపోతుంది అని చెప్పి మొత్తం ఆంగ్ల మాధ్యమం పట్ల ఆకర్షితులవుతున్నారు. కాబట్టి తెలుగు భాషను ఎలాగైనా కాపాడుకోవాలి అని ఒక దృఢ సంకల్పంతో తెలుగు భాషను కాపాడుకోవడానికి ముఖ్యంగా కావలసింది తెలుగులో ఉన్నటువంటి నీతి కథలు, నీతి పద్యాలు, సూక్తులు, సామెతలు ఇట్లాంటివన్నీ కూడా బాగా పిల్లలు నేర్చుకుంటేనే భాష మరొక తరం నిలబడగలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను స్వయంగా కూర్చున్నటువంటి నీతి పద్యాల పుస్తకం, అంటే నేను రాసినటువంటివి కావు కానీ వివిధ శతకకారులు రాసినటువంటి పద్యాలను 108 పద్యాలతో ఒక చిన్న పుస్తకాన్ని రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు
100,000 మంది పిల్లలకి పుస్తకాలని ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. అలాగే ఈ కళామందిరంలో అనేక పిల్లలకు విద్యార్థులకు పోటీలు భాషా పోటీలు నిర్వహిస్తూ ఇప్పటి వరకు దాదాపుగా 25,000 మంది పిల్లలకి దశాబ్ద కాలంలో బహుమతులను ప్రశంసా పత్రాలను అందించడం జరిగింది. అనేక పుస్తకాలు పెద్ద బాల శిక్ష పుస్తకాలను మాత్రమే 5,000 వరకు పిల్లలకు పంచిపెట్టడం జరిగింది. అలాగే బాల భారతం, బాల రామాయణం, బాల భాగవతం లాంటి పుస్తకాలు ఎన్నో కూడా పంచిపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు నేను సంస్థ స్థాపించినప్పటి నుంచి 140,000 పుస్తకాలను పిల్లలకు ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ పుస్తకాలు చదివితేనే ఆ విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. తెలుగు భాషలో ఉన్నటువంటి ఈ విధంగా పిల్లల్ని వివిధ రకాల పోటీలు నిర్వహించడం, వాళ్ళకు బహుమతులు ఇవ్వటం, పద్యాలు నేర్పించటం, ముఖ్యంగా ఈ మధ్యలో వేమన జయంతి వచ్చినటువంటి సందర్భంలో వేమన పద్యాలు మాత్రమే 100 పద్యాలు చెప్పగలిగే పిల్లలకు 1,000 రూపాయలు నగదు బహుమతి ఇస్తాం, 50కి పైగా చెప్పగలిగే పిల్లలకు 500 రూపాయలు ఇస్తామని ప్రకటించటం, ఈ మేరకు 100,000 మంది పిల్లలు పోటీకి రావటం, అందులో ఈ 2 సంవత్సరాలలో దాదాపు 100కి పైగా పద్యాలు చెప్పినటువంటి 60 మంది పైగా పిల్లలకు 1,000 రూపాయలు చెప్పిన నగదు బహుమతులు ఇవ్వటం, 50కి పైగా పద్యాలు చెప్పినటువంటి కేవలం వేమన పద్యాలు మాత్రమే చెప్పినటువంటి పిల్లలకు 500 రూపాయలు నగదు బహుమతి, ప్రశంసా పత్రం, ఇంకా వాళ్ళ బహుమతులు ఇవ్వటం అనేటటువంటిది జరుగుతూ వస్తుంది. ఇంకా మిగతా అన్ని పద్యాలు కలిపి 100 పద్యాలు చెప్పగలిగే పిల్లలు ఈరోజు ఈ పుస్తకం సహాయంతో పలమనేరు పెద్దల ప్రాంతాలే కాక జిల్లాలో 100,000 మంది తయారయ్యారు. మరి వారందరూ కూడా ఇక్కడ విచ్చేసి బహుమతులు తీసుకోవటం అనేటటువంటిది జరిగింది. మరి ఒక్కసారి వీటినన్నిటినీ నేర్చుకున్నటువంటి పిల్లలు మంచి విలువలతో కూడా జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని 100,000 పుస్తకాలు, ఈ పుస్తకాలు మాత్రమే 100,000 పంచిపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా అయిపోయినటువంటి పరిస్థితి 100,000 ముద్రిస్తే మరి మరలా 100,000 ముద్రించి దీన్ని నిరంతరం కొనసాగించాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్నన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా మంది మిత్రుల సహకారం, సహకారం అంటే ఎవరి దగ్గర ఆర్థిక సహకారం తీసుకోవటం లేదు కానీ ఇతరత్ర సహకారాన్ని మాత్రం తీసుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మరి అందరూ కూడా ఆలోచించి తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, తెలుగు సాహిత్యాన్ని కాపాడుకుంటేనే తెలుగు జాతి నిలబడగలుగుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తించి తెలుగు వారుగా పుట్టినందుకు గర్వించాలనేటటువంటి స్థాయికి ఎదగాలని చెప్పి ఆశిస్తూ సెలవు. నమస్కారం.